Hi viewers, this is Dr. Rajita, dental surgeon working at Eledent Hospital located at Kukatpally and Kondapur. నేను ఇవాళ మీకు చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే చాలా మందికి గ్యాప్స్ ఉంటాయి ఫ్రంట్ టీత్లో. ఆ టీత్కి మీరు కావాల్సిన ఏంటి క్యాప్స్ కానీ వెనియర్స్ కానీ ఎంచుకోవాలనుకుంటూ ఉంటారు. ఎలా ఎంచుకోవాలి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, మనకి ఏంటంటే గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్కి మనము క్రౌన్స్ అయినా వేయించుకోవచ్చు, లేకపోతే వెనియర్స్ అనేసి వెనియర్స్ అయినా వేయించుకోవచ్చు. లేదు నేను అంత ప్రైస్ పెట్టలేను అనుకున్న వాళ్ళు యూ కెన్ గో ఫర్ క్యాప్స్, లేదు ఐ కెన్ అఫోర్డ్ అన్న వాళ్ళు వెనియర్స్ వేయించుకోవచ్చు. ఇందులో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటంటే వెనియర్స్కి ఏంటంటే మనకి ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి వెనియర్స్ అనేవి చాలా తక్కువ రోజులు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్లోరోసిస్ వల్ల మన టీత్ కంప్లీట్లీ ఎల్లోయిష్గా అయిపోతుంది. వెనియర్స్ అనేది ఏంటంటే మనకి చాలా పల్సగా ఉంటుంది ఆ మెటీరియల్, సో కొంచెం ట్రాన్స్పరెంట్గా కనపడుతూ ఉంటుంది. సో వెనియర్స్ అనేది సజెస్ట్ చేయరు ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి. ఎవరికి ఉపయోగపడుతుందంటే మనకి పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని కవర్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం చాలా 10-20% స్టెయిన్స్ ఉంటాయి, ఆ పరిస్థితిలో ఆ క్రమంలో ఆ కేసెస్లో మాత్రమే వెనియర్స్ అనేది సజెస్ట్ చేస్తాము. సో వెనియర్స్కి ఏంటంటే మనము ఒక్కొక్క క్యాప్ని అటాచ్ చేయగలుగుతాము, చాలా మినిమల్ టూత్ స్ట్రక్చర్ అనేది పాడవుతుంది. అదే క్రౌన్స్ విషయంలోకి వచ్చామనుకోండి, క్రౌన్స్ ఇలా మనకి ఫ్రంట్ టీత్లో ఆల్మోస్ట్ గ్యాప్స్ ఉన్నాయి, మ్యాక్సిమం క్రౌన్స్ అనేది వేయించుకుంటే ఫ్రంట్ టీత్కి వేయించుకుంటారు, గ్యాప్స్ ఉన్నాయి అనేసి, లేదా స్టెయిన్స్ వల్ల, ఫ్లోరోసిస్ వల్ల కావచ్చు, లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు, లేకపోతే అదే మనం స్మోకింగ్ ఆల్కహాల్ అలా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా స్టెయిన్స్ అనేవి ఫామ్ అయ్యేసేసి వాళ్ళకి క్యాప్ చేయించుకోవాలి, లేదా కాస్మెటిక్స్ లేదా అందంగా కనపడాలి అనేసి కూడా క్యాప్ చేయించుకోవాలి అనేసి చాలామంది వస్తారు. వాళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళకి అని కాదు స్మైల్ డిజైనింగ్ అనే ప్రాసెస్లో ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి క్యాప్స్ కావాలి. కంప్లీట్ టీత్ అనేది ట్రిమ్ చేస్తాము, జస్ట్ ఒక 1 mm ట్రిమ్ చేసేసేసి మీకు కావాల్సిన టైప్ కావాల్సిన టైప్స్ ఆఫ్ క్రౌన్స్ అనేది ఇస్తాము. బేసిక్ ఏంటంటే పిఎఫ్ఎం అని వినే ఉంటారు, పోర్సిలిన్ మెటల్ ఫ్యూజ్డ్. సో దీనికి ఏంటంటే మనకి లోపల అనేది మనకి కంప్లీట్ మెటల్ స్ట్రక్చర్లో ఉంటుంది, పైన మాత్రమే మీకు టీత్ కలర్లో ఉంటుంది. ఇవేంటంటే ఒక 5-6 ఇయర్స్ తర్వాత అరిగిపోవడం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కలర్ అనేది మారుతుంది. లేదు నేను ఇంకొంచెం లైఫ్ టైం కావాలనుకుంటున్నాను అంటే యూ కెన్ గో ఫర్ జికోనియా. జికోనియా ఏంటంటే మీకు కంప్లీట్గా టీత్ స్ట్రక్చరే ఉంటుంది, అసలు ఇక్కడ చాలా పల్సగా ఉంటుంది, కంప్లీట్ టీత్ స్ట్రక్చర్లోనే ఉంటుంది, లోపల కానీ ఎక్కడ మెటల్ అనేది యూజ్ చేయరు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లైఫ్ టైం ఎంత అరిగిపోయా కూడా మీకు ఇంకా బ్లాక్ అనేది అవ్వదు, డిస్కలరేషన్ అనేది కూడా అవ్వదు, ఇలా ఉంటుంది. లేదు నేను ఇంకా టాప్ మోడల్ కావాలనుకుంటున్నాను అంటే యూ కెన్ గో ఫర్ ఈమాక్స్. ఈమాక్స్లో ఏంటంటే అడ్వాంటేజెస్, కంప్లీట్ మీకు స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది, తర్వాత క్లియరెన్స్ అనేది ఉంటుంది, మినిమం టూత్ స్ట్రక్చర్ లాస్ అనేది ఉంటుంది. అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి, లైఫ్ టైం వారంటీ కూడా ఉంటుంది. సో మీరు చాలామంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి స్మైల్ డిజైనింగ్ చాలా తక్కువ ప్రైస్లో చేస్తాము అని చెప్పి బయట అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమేస్తారంటే ఇలా మెటల్ ఫ్యూజ్డ్ క్రౌన్స్ అనేది వేసి మీకు పైన మాత్రం క్లియర్గా ఉంది కదా అని చెప్పి తక్కువ కాస్ట్లో అనేది చేయడం జరుగుతుంది. సో మోసపోకుండా ఒకసారి మీకు టీత్ అనేది ఫిక్స్ చేసేటప్పుడు ఒకసారి క్లియర్గా చూపించమని అడిగి దెన్ యూ కెన్ గో ఫర్ ఫిక్సేషన్. అలా గుడ్డిగా వేయించుకున్న తర్వాత ఒక 5-6 ఇయర్స్కి అంత ఖర్చు పెట్టింది, తక్కువ రేట్లో వచ్చేసింది అని చెప్పి అనుకుని ఈ పళ్ళు అరిగిపోయిన తర్వాత ఈ మెటల్ అనేది డిస్కలర్ అవుతుంది. సో బెటర్ ఇది చేయించుకున్న వేస్ట్ అనే చెప్పచ్చు, బట్ ఇంకా అంత అఫర్ చేయలేము, ఓకే 5 ఇయర్స్ అని ఉంటుంది కదా అన్నప్పుడు నో ఇష్యూస్. లేదు నేను అఫర్ చేస్తాను, కొంచెం మంచిదే కావాలన్నప్పుడు గో ఫర్ జికోనియా అని ఈమాక్స్. లేదు నేను కొంచెం ఇంకా క్లియర్గా టూత్ స్ట్రక్చర్ లాస్ అవ్వకూడదు అనుకున్నాను అన్నప్పుడు గో ఫర్ వెనియర్స్. సో మీ అంతేకాని బ్లైండ్గా వెళ్ళేసేసి ఏదో ప్రైస్ కట్టేసేసి అలా తక్కువ ప్రైస్లో అనేసేసి ఇలా మెటల్వి తీసుకోకండి, వేస్ట్ అని చెప్పచ్చు. బికాస్ ఒక 4-5 ఇయర్స్ తర్వాత డిస్కలరేషన్ అయిపోతుంది, మీరు అంతా ట్రీట్మెంట్ చేయించుకుని వేస్ట్ అయిపోతుంది. ఆ పెట్టేది ఏదో కొంచెం మంచిగా తీసేసుకుంటే లైఫ్ టైం ఉంటుందని చెప్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.